నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే అమ్మా. ఇవాళ ఏంటి క్లాస్ ఏదైనా ఇవ్వబోతున్నారా మాకు? అవును, ఎక్స్ప్లెయిన్ చేయాలి. బ్యూటిఫుల్ అక్క. అయితే మరి క్లాస్ అని అంటున్నాం కాబట్టి ఎగ్జామ్స్ ఎలాగో వచ్చేస్తున్నాయి పిల్లలకి. ఎగ్జామ్స్ పిల్లలకి రావటం ఏమో, కానీ తల్లిదండ్రులు మాత్రం తెగ టెన్షన్ పడిపోతున్నారు. బాగా చదువుతారండి, ఎందుకు టెన్షన్ పడుతున్నారంటే, కాదు వాళ్ళు చదివిందే వస్తుందా, వాడికి ఒకవేళ రాకపోయినప్పటికీ బాగా రాస్తాడా, లేకపోతే వచ్చి చదివింది వచ్చింది గుర్తు పెట్టుకున్నది ఏదైతే వాడు అబ్బాయి చదివాడో అది కరెక్ట్ టైంకి గుర్తొస్తుందా, ఇలా ఎన్ని క్వశ్చన్స్. నేను కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ సెవెంత్ క్లాస్ నుండి చదువుకుంటున్నాను పద్మిని. మైత్రి అండ్ అదిత్రి అమ్మాయి, నాకు ఇంకా ఎగ్జామ్స్ లేవక్క. కానీ కానీ ముందుంది, ఫ్రెంట్ ఈస్ దేర్ క్రొకడైల్స్ వచ్చేయాలి. రైట్, ఎంత వద్దనుకున్నా క్రొకడైల్స్ వచ్చేస్తాయి. అక్క ఎగ్జామ్స్ కోసం ఏదైనా చెప్తారా తల్లిదండ్రుల కోసం, చక్కగా వాళ్ళు పిల్లలు ఏదైతే చదువుకున్నారో అది గుర్తుండి చక్కగా రాసి చక్కగా పాస్ అవ్వడానికి ఏదైనా రమణి చెప్తారా? తప్పకుండా చెప్తాను. ఫస్ట్ మనం ఎప్పుడు కూడా గాడ్ స్పీక్స్ విత్ నెంబర్స్ ఎస్ అని రాసుకోవడం అలవాటు, అది రాసేద్దాం ఫస్ట్. హ్యాండ్ రైటింగ్ ని బట్టి మీ మనసు మీరెంత అందంగా ఉంటారో చెప్పచ్చు అని అంటే ఏమో అనుకున్నా, ఇప్పుడు నా కళ్ళ ముందు కనపడుతుంది. అంతే అంటావా? ఇస్ ఇట్ ట్రూ అక్క? హ్యాండ్ రైటింగ్ది కూడా చాలా ఉంటుంది పద్మిని. అంటే మనం ఎలా ఉండాలనుకుంటున్నాం, మనని మనం ఎలా ప్రజెంట్ చేసుకోవాలనుకుంటున్నాం నలుగురిలో, మనకి ఏ విధంగా ఉంటే మనకి ఇష్టం నలుగురు అనేది హ్యాండ్ రైటింగ్ బట్టి. గ్రాఫాలజీ మీరు చెప్తారా కొంచెం? ఎప్పుడైనా గ్రాఫాలజీ గురించి మాట్లాడతాం. అందుకనే ఆ సిగ్నేచర్ అసలు ఎందుకు అలా కొంతమంది వెనక్కి ముందుకి తిప్పేసుకుంటూ చేస్తూ ఉంటారు. ఒక్కటే ఒక్క ఆన్సర్ ఏం కనపడుతుంది మనకి అంటే బ్యాంక్లో ఎవరన్నా కాపీ చేస్తే అనేది వినపడదు. అది ఒక్కటి తప్పిస్తే అలా ఉండకూడదు సిగ్నేచర్ అనేది ఎలా అనేది మనం చెప్పుకుందాం. దాని గురించి మంచి క్వశ్చన్. ఇప్పుడైతే ఎగ్జామ్స్ కోసం, ఎగ్జామ్స్ కోసం, ఎందుకంటే ఎగ్జామ్స్ అనగానే పిల్లలు రాయడం కాదండి, తల్లిదండ్రులే రాస్తున్నారు ఈ మధ్య కాలంలో. మా అమ్మ అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్తా నీ పెళ్లి చేస్తా అనేది. ఎగ్జామ్స్ దాంతటి అవే మంచిగా జరిగిపోయేవి, వాటంతటి అవే పాస్ అయిపోయాయి. ఏ స్ట్రెస్ లేదు, ఏ ఇది లేదు. ఇప్పుడు ఏం మాట్లాడాను నేను, మార్కులు చూసిన తర్వాత మాట్లాడతాను అనేది మా అమ్మ. అమ్మ అప్పుడు మాట్లాడకూడదు, ముందే చదువుకునేవాళ్ళు. బ్యూటిఫుల్. ఇప్పుడు మనకేం కావాలి అంటే, మనం ఇప్పుడు ఏ పని అయినా కూడా ఒక సర్కిల్తో మనం ఎలా వర్క్ చేసుకోవచ్చు అనేది మనం ఇవాళ నేర్చుకుందాం. ఈ సర్కిల్ అనేది దాన్ని మనం ఎనర్జీ కాన్సెంట్రిక్ సర్కిల్ అంటాం. ఎనర్జీ కాన్సెంట్రిక్ సర్కిల్, అంటే ఏంటంటే ఎగ్జామ్ పాస్ అవ్వడానికి కానివ్వండి, వచ్చింది సరిగ్గా గుర్తుపెట్టుకోవడానికి కానివ్వండి, మెమరీ పవర్కి కానివ్వండి, వచ్చింది సరిగ్గా రాయడానికి అంటే ప్రెజెంటేషన్ గురించి కానివ్వండి, లేకపోతే కనుక ఒక్కోసారి అన్నీ వచ్చు క్వశ్చన్ పేపర్ చూసే వరకల్లా చాలా భయం వేసేస్తూ ఉంటుంది అన్నమాట. మనకు వచ్చిన క్వశ్చన్ వచ్చిందో లేదో బాబో అనిపి, ప్రశాంతంగా క్వశ్చన్ పేపర్ చదవడానికే కానివ్వండి, ఎలా అయినా సరే మనం ప్రెజెంట్ చేసి రాయగలుగుతాము అనే నమ్మకాన్ని కలిగించి పిల్లలకి తప్పకుండా పాస్ అయ్యేటట్టుగా చేసే సర్కిల్ని వేసుకుంటున్నాం. ఆ ఎనర్జీని ఇచ్చే సర్కిల్ కాబట్టి ఆ ఎనర్జీ కాన్సెంట్రేట్ సర్కిల్ అని అంటున్నాం. ఇక్కడ మనం టూ సర్కిల్స్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఇది మనం పేపర్ మీదే తీసుకోవాలి, పేపర్ మీదనే ఉండాలి. ఆ పేపర్ కూడా ఎంత వద్దు, నేను చూపిస్తున్నాను చూడండి, ఇంత చాలు, ఇంత చిన్న, ఇంత ఇంత చిన్నగా ఉంటే సరిపోతుంది అనమాట. అరచేయంత ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం సర్కిల్ ఎట్లా గీసుకున్నాము అనుకుంటే కనుక, ఫస్ట్ ఒక చిన్న సర్కిల్ని గీసుకోవాలి. అది సర్కిల్ లాగా వచ్చిందా లేదా అని అనుకోద్దు. ఇక్కడ మనము సర్కిల్ గీసుకునేటప్పుడు ఏం చేయాలంటే, ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ చేసినప్పుడు ఆ పాయింట్ దగ్గరికే వెళ్ళి ఇట్లా అటాచ్ అవ్వాలన్నమాట. ఇది సర్కిల్ గీసుకునే పద్ధతి. అంతేగాని చాలామంది ఇట్లా ఇట్లా అవ్వడము, కొంచెం క్రాస్ అవ్వడము అనేది సర్కిల్ అస్సలు అట్లా జరగకూడదు. జరగకూడనివన్నీ తర్వాత చెప్పేసుకుందాము.
ఇప్పుడు ఏం చేయాలి అనే దాని మీద దృష్టి సారిద్దాం. ఇక్కడ ఫస్ట్ ఒక సర్కిల్ గీసుకుందాం, తర్వాత దానిపైన మళ్ళీ ఇంకో సర్కిల్ గీసుకుందాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సర్కిల్ రౌండ్గా వచ్చిందా ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, సర్కిల్ ఒకటి గీసుకున్నాం, దాని పైన కూడా మళ్ళీ ఇంకో సర్కిల్ ఇంకోసారి గీసుకున్నాం. గీసుకున్న తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ మన పిల్లల పేరు, అంటే ఇప్పుడు మా అమ్మాయి పేరు మైత్రి, మైత్రి అని రాసుకుంటాం. ఓకే, రాసుకున్న తర్వాత ఎగ్జామ్ డేట్, ఎగ్జామ్ ఏ సబ్జెక్ట్తో ఉంది. ఫర్ సపోజ్ కామర్స్ ఉంది, కామర్స్ కామర్స్ ఇక్కడ మనం ఇంకా కావాలనుకుంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కామర్స్ అని కూడా రాసుకోవచ్చు, లేదంటే టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి అని రాసుకోవచ్చు. ఏ ఎగ్జామ్ రాస్తే, మీరు ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారు, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ పేరు కూడా రాసుకోవచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 అని కూడా రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత మనం టైం, ఇప్పుడు ఐపీ ఎగ్జామ్స్ 9 to 12 ఉంటున్నాయి కాబట్టి 9 AM to 12 noon అని రాసుకుంటాం. రాసుకున్న తర్వాత మనకి హెల్ప్ చేసే ఏంజిల్ నెంబర్ ఏదయ్యా అంటే 3 9 8. వావ్, ఎగ్జామ్స్ కోసం చెప్తున్నటువంటి ఏంజిల్ నెంబర్ 398. 398 అది సెకండ్ సర్కిల్లో వేసుకున్నాం. అది సెకండ్ సర్కిల్లో వేసుకున్నాం. అయితే ఇప్పుడు మనము చేయాల్సిన పని ఏంటి, ఒక చిన్న సర్కిల్ని డ్రా చేసుకొని తర్వాత దాని మీద ఇంకో సర్కిల్ని డ్రా చేసుకొని ఎగ్జామ్ రాయబోయే వాళ్ళ పేరు, ఆ ఎగ్జామ్ పేరు, అలాగే ఎగ్జామ్ ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఉంది రాసి 398 రాస్తాం. ఇప్పుడు 10th class ఎగ్జామ్స్ అయితే సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి, హిందీ ఇంగ్లీష్ అలా ఉంటాయి కదా, ప్రతిరోజు ముందు రోజు వేసుకుంటూ వెళ్ళాలి. పేపర్ 1 ఉంది, పేపర్ 2 ఉంది, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, టైమింగ్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఇద్దాం. సర్కిల్ అని రాస్తున్నాను మళ్ళీ హెడ్డింగ్. ఓకే, ఎగ్జామ్ సర్కిల్. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు ఒక రోజు ముందు, ఇప్పుడు మా పాప 5 exams రాస్తుంది కదండి, ఫస్ట్ ఎగ్జామ్ కామర్స్ సారీ ఇంగ్లీష్ ఉందనుకోండి, ఆ ఇంగ్లీష్ ఎగ్జామ్ అని రాస్తాము, ఇంటర్మీడియట్ ఫస్ట్ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నేమ్. ఓకే, చేయాల్సిన పనులన్నీ టిక్ కొడుతున్నాను, స్టూడెంట్ నేమ్, ఎగ్జామ్ నేమ్. ఓకే, ఐపీ కామర్స్, ఐపీ సెకండ్ ఇయర్ కామర్స్ రాసుకుంటాను అట్లా. తర్వాత టైమింగ్, ఈ టైమింగ్లో మనం ఏం చేయాలంటే ఏఎం పిఎం ఖచ్చితంగా చెప్పాలన్నమాట. అంటే కొంతమందికి 2 to 5 PM, 2:30 to 5:30 PM అట్లా కూడా ఉంటాయి. ఆ ఏఎం పిఎం అనేది కంపల్సరీగా రాయాలి టైమింగ్లో. ఈ 398 నెంబర్ ఏంజిల్ నెంబర్ ఖచ్చితంగా రాయాలి. ఇది డూస్. ఓకే, ఇప్పుడు చేయకూడని పనులు ఏంటి అంటే కనుక డోంట్స్. ఇప్పుడు చేయకూడని పనులు ఏంటి అంటే ముందు పెద్ద సర్కిల్ వేసుకొని చిన్న సర్కిల్ వేసుకోవడం అలా చేయకూడదు. ఫస్ట్ చిన్న సర్కిల్ వేసి తర్వాత పెద్ద సర్కిల్ వేసుకోవాలి. అట్లానే ఫస్ట్ స్మాల్ సర్కిల్ తర్వాత బిగ్ సర్కిల్ అని వేయాలి. ఓకే, తర్వాత ఏంటంటే ఈ సర్కిల్ ఉంది చూసారా, ఇట్లా క్రాస్ గా వెళ్ళకూడదు ఎక్కడ కూడా. అంటే ఈ లైన్ ఈ లైన్ క్రాస్ అవ్వకూడదు అనమాట. ఇట్లా మనం వేసామనుకోండి ఇట్లా రావద్దు. అట్లా చక్కగా ఒక చోట స్టార్ట్ చేసినప్పుడు దాన్ని మంచిగా ఆ పాయింట్ గుర్తుపెట్టుకుని ఇలా పెట్టండి. ఆ సర్కిల్ కొంచెం వంకరగా వచ్చినా పర్వాలేదు. సాధారణంగా అయితే ఇట్లా మనం సర్కిల్ ఇట్లా వేయగానే మంచిగానే వచ్చేస్తుంది. ఓకే, ఇట్లా బ్యాక్ కూడా రావద్దు. ఇప్పుడు నేను వచ్చాను చూసావా బ్యాక్, అట్లా కూడా రావద్దు. ఏదైనా బ్యాంగిల్ పెట్టుకుని డ్రా చేసుకోవచ్చు. యాక్చువల్ గా చేతితో చేసిన సర్కిల్ చాలా మంచిది పని. రైట్, ఇట్లా. ఓకే, ఏమని కావాలనుకుంటే ఒక 4-5 పేపర్లు వేస్ట్ అవుతాయి అంతే కదా. ప్రాక్టీస్ చేతితో వేసుకునేవి చాలా బెటర్. అయిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మనం ఏదైతే రాస్తున్నామో అవి సర్కిల్స్ ని టచ్ అవ్వకూడదు. ఓకే, ఇక్కడ ఇలా టచ్ అవ్వకూడదు అనమాట. ఇప్పుడు మనం 9 AM to 12 PM. ఓకే, ఎక్కడ కూడా ఈ లైన్ టచ్ అవ్వకూడదు. సాధారణంగా అయితే ఇక్కడ టచ్ అవ్వడానికి ఉండదు,
మనం ఎండింగ్ టైంలో కొంచెం జాగ్రత్తగా రాసుకోవాలన్నమాట. ఓకే, ఈ 398 కూడా అంతే, ఈ పైన దానికి దీనికి టచ్ అవ్వకూడదు. ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే, ఇది చేసేసుకున్న తర్వాత ముందు రోజు రెండు సర్కిల్స్ చేసుకోండి. ఓకే, ఒక సర్కిల్ ఏమో వాళ్ళు బ్యాగ్లో పెట్టి పంపించేసేయండి. చాలా మాత్రం ఇట్లాంటి స్లిప్స్ అవి కూడా అలౌ చేయట్లేదు ఇప్పుడు ఎగ్జామ్స్కి. తాయెత్తులు ఉన్నా కూడా తీసేవాళ్ళు ఉన్నారు, తీయండి అని చెప్పి. అలాంటప్పుడు ఏంటంటే రెండు సర్కిల్స్ చేసుకోండి. ఒకటి మీరు ఇంట్లో పెట్టేసేయండి, ఇప్పుడు పేపర్ మీద రాసిన తర్వాత పేపర్ ఇలా ఉండాలన్నమాట. దాన్ని వంచడము, దాన్ని మడత పెట్టడము, ఆ చిన్న పేపర్ని అది గాలికి ఎగిరిపోయి కింద పడిపోవడం అలాంటివి ఉండకూడదు. ఎక్కడ పెట్టాలక్క మరి పేపర్? ఆ పేపర్ పెట్టేసి ఆ పేపర్ ఎగరకుండా రెండు ఏమన్నా పెట్టేసేయండి పైన చక్కగా ఎగ్జామ్ రాసి వచ్చేదాకా. ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పేపర్ని చించేసేసి ఎక్కడన్నా చెట్లలో వేసేసేయండి. డస్ట్బిన్ లో మాత్రం వేయకూడదు. రైట్, ఓకే, మనకి హెల్ప్ చేసింది కదా. నెక్స్ట్ ఎగ్జామ్ కోసం మళ్ళీ మనం నెక్స్ట్ ఎనర్జీ సర్కిల్ డ్రా చేసు కాదు, నెక్స్ట్ డే చింపేసి మళ్ళీ ఇంకో యొక్క నెక్స్ట్ ఎగ్జామ్ కోసం అనేది ఎనర్జీ సర్కిల్ అప్పుడే రాసుకోవచ్చు. లేదు అంటే కనుక నైట్ జింపేసేసుకొని ఇంకో ఎగ్జామ్ కి ఎనర్జీ సర్కిల్ కూడా రాసుకోవచ్చు. తల్లులు చేయొచ్చాక పిల్లల కోసం? తల్లులే చెయ్యాలి, పిల్లలు పాపం వాళ్ళే చేసుకుంటారు. చిన్న చిన్న పిల్లలు అయితే ఈవెన్ మీరు 4th 5th క్లాసులు చదువుతున్నా మీ పిల్లలు మంచి మార్క్స్ రావాలని చెప్పి చేయొచ్చు. వాళ్ళు 10th వచ్చేటప్పటికీ మీకు సరైన పాజిటివిటీ అనేది, ధైర్యం అనేది, మన ఎనర్జీ సర్కిల్ మనకు ఉంది కదా అనే ధైర్యం మీలో పెరుగుతుంది. బ్యూటిఫుల్ అక్క. అయితే పీరియడ్స్ లో ఉన్నప్పుడు తల్లులు ఇది వేయచ్చా? తండ్రిని వేయమని చెప్పండి, వేసుకుంటారు. లేదు అంటే గనక అంటే ఏంజల్స్ ని మనం అడుగుతున్నాం కదా, సో అలా అని నేను డైరెక్ట్ గా చెప్పలేకపోతున్నాను, వేయండి అని అనలేకపోతున్నా. లేదు ఇలా మా వాళ్ళకి ఇష్టం ఉండదండి, మా వాళ్ళు నమ్మరండి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు దగ్గరుండి పిల్లలతో గీయించండి, ఏముంది మా అంటే ఒక 4-5 పేపర్లు వేస్ట్ అవుతాయి. అలా వేస్ట్ అయిన పేపర్లు కూడా మీరు చింపేసి డస్ట్బిన్ లో వేయకుండా ఎక్కడన్నా తొక్కని జాగాలో చెట్లలో వేయండి. చాంట్ చేసుకోవచ్చాక 398 ని? తప్పకుండా చాంట్ చేసుకోవచ్చు. ఆ ఏంజిల్ని అడగచ్చు, పర్టికులర్ 398 కి సంబంధించిన ఏంజిల్ని మనం మా పిల్లలు చక్కగా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యేటట్టుగా చూడమని చెప్పి అడగచ్చు. ఇక్కడ మనం 398 సిగ్నిఫికెన్స్ చూసుకుంటే కనుక 3 అంటే మనకి మనలో ఉన్న అంటే ప్రాబ్లమ్స్ సాల్వర్ని బయటికి తీసుకొస్తుంది అనమాట. అంటే మీరు క్వశ్చన్ పేపర్ అంటే అది ప్రాబ్లమే కదా, దాని సొల్యూషన్ కోసం అని చెప్పి బయటికి తీసుకొస్తుంది. అట్లానే 9 అనేది ఏంటంటే గాడ్తో మనని జోడిస్తుంది అనమాట, అంటే దేవుడితో మనల్ని జోడించి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే ఆలోచన ఎలా ఆలోచించాలి ఏంటనేది చూస్తుంది. అలాగే ఇప్పుడు మనం 9 తీసుకున్నాము అంటే కనుక 9 ఏమో గాడ్తో జోడిస్తుంది, 8 ఏంటంటే మనలో ఉన్న విజ్డమ్ అంటే జ్ఞానాన్ని బయటికి వెలిగి తీస్తుంది. వావ్. సో అలా మనం ఎగ్జామ్ పాస్ అయిపోతాం అనమాట. బ్యూటిఫుల్ అక్క, ఎనర్జీ సర్కిల్స్ ఎగ్జామ్స్ కి సంబంధించిన ఎగ్జామ్ సర్కిల్ ని చాలా బ్యూటిఫుల్ గా వేసి చూపించారు. డెఫినెట్ గా ఇది అందరూ తల్లులు చక్కగా ఇంప్లిమెంట్ చేసుకుని వాళ్ళ పిల్లలందరూ ఎగ్జామ్స్ లో చక్కగా పాస్ అయిపోయి మంచిగా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. తప్పకుండా. నాకు అసలు ఎలా అంటే నేను ఇది ఎలా నా ఆలోచన నుంచి వచ్చిన వీడియో అని చెప్పచ్చు. యువర్ బ్రెయిన్ చైల్డ్ చెప్తున్నాను కదా, యువర్ బ్రెయిన్ చైల్డ్ ఇది. అంతే, ఎందుకంటే మా పాపని ఇలా చదివించాలి, దగ్గరుండి చదివించాలి అనుకోవడమే అయిపోతుంది. అనుకున్నప్పుడు నాకు నిన్న సడన్ గా గుర్తుకొచ్చింది, అరే ఎనర్జీ సర్కిల్ వేస్తే బాగుంటుంది కదా. చాలా రోజుల నుంచి మీకు ఎనర్జీ సర్కిల్ పరిచయం చేయాలి అనుకున్నాను. ఎగ్జామ్స్ ద్వారా చాలా మంది తల్లులకి తండ్రులకి స్వాంతన కలిగించే వీడియోతో ఎనర్జీ సర్కిల్ మీకు పరిచయం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అద్భుతం, అద్భుతం, మీ కళ్ళలో ఆనందం కనపడుతుంది. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.